हेलो फ्रेंड्स नमस्ते नेनु मी शारदा वेलकम टू सुगूस किचन इवाल मनम सुगूस किचन लो मिल्क केक एला चेयालो नेर्चुकुंदा ई मिल्क केक पैन क्रिस्पीगा लोपल स्पॉन्जीगा चाला टेस्टीगा उंटुंदी ई वीडियो फर्स्ट टाइम चूसे वाळ्ळैते ना चानल नी सब्सक्राइब चेसुकोंडी इंका वीडियो स्किप चेयकुंडगा चूडंडी ముందుగా మనం ఇది రెడీ చేసుకోవడానికి ఒక వెడల్పాటి బౌల్ తీసుకొని అందులో 2x వేసుకున్నాను 2x ని బ్లెండర్ తో బ్లెండ్ చేసుకోవాలి ఒక 5 నిమిషస్ వరకు మనం బ్లెండ్ చేసుకుంటే మనకు ఇది ఒక థిక్ ఫోమ్ గా రెడీ అవుతుంది ఫోమ్ వచ్చే వరకు మనం బాగా బ్లెండ్ చేసుకొని పక్కకు పెట్టుకుందాం ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వనీలా ఎసెన్స్ కూడా వేసుకొని ఈ ఎసెన్స్ బాగా మిక్స్ అయ్యే వరకు దీన్ని బ్లెండ్ చేసుకోవాలి ఇలా ఒక 2 నిమిషస్ బ్లెండ్ చేసుకున్న తర్వాత నేను పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని 1/2 కప్పు షుగర్ వేసుకొని పౌడర్ షుగర్ చేసుకోవాలి ఈ పౌడర్ షుగర్ ని ముందుగా మనం బ్లెండ్ చేసుకున్న ఎగ్ ఫోమ్ లో వేసుకొని ఇది బాగా మిక్స్ అయ్యే వరకు ఇలా రౌండ్ రౌండ్ గా తిప్పుతూ ఒక 2 నిమిషస్ వరకు బ్లెండ్ చేసుకోవాలి ఇలా బ్లెండ్ చేసుకుంటే షుగర్ బాగా మెల్ట్ అయిపోయి మంచి థిక్ ఫోమ్ గా మనకు రెడీ అవుతుందన్నమాట ఇప్పుడు ఇందులో 1/4 కప్పు కుకింగ్ ఆయిల్ కూడా వేసుకుందాం ఈ ఆయిల్ ని కూడా వేసిన తర్వాత మళ్ళీ ఒక 2 నిమిషస్ వరకు మనం బ్లెండ్ చేసుకోవాలి ఇలా బాగా బ్లెండ్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి 1/2 కప్పు షుగర్ తీసుకున్నాం అంటే 1 కప్పు మైదా తీసుకుంటున్నాం ఇప్పుడు ఒక స్ట్రైనర్ తీసుకొని స్ట్రైనర్ లో మైదా వేసుకొని 1 స్పూన్ బేకింగ్ పౌడర్ 1/2 స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని ఈ స్ట్రైనర్ తో మనం ఎగ్ ఫోమ్ లో ఈ పిండిని జల్లించుకుంటున్నాం ఇలా జల్లించుకున్న తర్వాత బ్లెండర్ తో కాకుండా విస్కర్ తో మనం రౌండ్ రౌండ్ గా తిప్పుతూ ఈ పిండి బ్యాటర్ మొత్తం మిక్స్ అయ్యేటట్టు మనం మిక్స్ చేసుకుందాం ఇలా బాగా మిక్స్ అయిన తర్వాత ఎక్స్ట్రా పిండి కూడా ఇందులో స్ట్రెయిన్ చేసుకొని లంప్స్ లేకుండాగా దీన్ని రౌండ్ రౌండ్ గా తిప్పుతూ మనం పిండి బ్యాటర్ ని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఇలా బాగా మిక్స్ చేసుకొని పక్కకు పెట్టుకున్న తర్వాత ఒక వెడల్పాటి pan పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ బటర్ వేసుకొని 1/4 కప్పు ఇందులో మిల్క్ వేసుకుంటున్నాను ఇది మిల్క్ కేక్ అని చెప్పాను కదా అందుకోసమని ఇలా బటర్ ఇంకా మిల్క్ తో ఒక బ్యాటర్ రెడీ చేసుకోవాలన్నమాట ఇది ఒక 2 నిమిషస్ ఉడికిన తర్వాత చల్లార్చుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కేక్ బ్యాటర్ లో ఈ బటర్ ఇంకా మిల్క్ వేసుకొని రౌండ్ రౌండ్ గా తిప్పుతూ దీని బాగా విస్క్ చేసుకోవాలి లంప్స్ లేకుండగా నీటిగా కలుపుకొని ఇలా విస్కర్ తో మనం టెస్ట్ చేసుకుంటే మనకు ఎంత స్మూత్ గా వచ్చిందో బ్యాటర్ మనకు అర్థమవుతుంది ఇలా రెడీ అయిన బ్యాటర్ ని మనం ఏదైతే మోల్డ్ లో వేసుకోవాలనుకున్నామో అందులో వేసేసుకొని ఓవెన్ ని ముందుగా ఒక 10 నిమిషస్ ప్రీహీట్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఓవెన్ లో పెట్టుకొని 180 డిగ్రీస్ లో 20 నిమిషస్ బేక్ చేసుకున్నాం అనుకోండి మన కేక్ రెడీ అయిపోయింది చూసారుగా ఇలా రెడీ అయిపోయిన ఈ మిల్క్ బ్రెడ్ కేక్ ని బయటికి తీసి చల్లారిన తర్వాత ఇలా బటర్ పేపర్ తీస్తున్నాను ఇప్పుడు దీన్ని మనం రెడీ అయిన కేక్ ని సన్నగా స్లైస్ గా బ్రెడ్ పీసెస్ గా కట్ చేసుకొని దీన్ని మనం స్టోర్ చేసుకుంటే ఫ్రిజ్ లో 1 వీక్ వరకు ఉంటుంది ఒకవేళ బయట పెట్టుకుంటే ఒక 3 టు 4 డేస్ వరకు చాలా ఫ్రెష్ గా ఉంటుంది ఇది పిల్లలకు చేసి పెట్టామనుకోండి చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు మీరు కూడా దీన్ని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేస్తారనుకుంటున్నాను లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ